భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పేరాయిగూడెం గ్రామ పంచాయతీ డ్రైవర్స్ కాలనీలో సూపర్ సిక్స్ టోర్నమెంట్ జరిగింది. అందులో భాగంగా సూపర్ సిక్స్ టోర్నమెంట్ ఫైనల్లో గెలుపొందిన వారు అశ్వరావుపేట టీం మొదటి బహుమతి గెలుచుకున్నారు మరియు రెండో బహుమతి లిటిల్ స్టార్ జీలుగుమిల్లి వారు గెలుచుకున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో అశ్వరావుపేట శాసనసభ్యులు మచ్చా నాగేశ్వరరావు మరియు అశ్వరావుపేట జడ్పీటీసీ వరలక్ష్మి, అశ్వరావుపేట ఎంపీపీ శ్రీరామ్మూర్తి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బండి పుల్లారావు. బ్యాట్స్మెన్ మౌళి అశ్వరావుపేట. మన అశ్వరావుపేట టీం కెప్టెన్ ఈ చిన్న మనవి తర్వాత మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఉంది వన్ను కదలకూడదు. ఈ బహుమతిని స్పాన్సర్ చేసిన వారు ఆలపాటి బాబు గారు. తర్వాత ద్వితీయ బహుమతి 10,000 రూపాయలు. ఈ బహుమతిని స్పాన్సర్ చేసింది కెమిలైట్స్ అశ్వరావుపేట. దాంతో పాటు షీల్డ్ ఈ రెండు షీల్డ్ ఇచ్చింది ద్వితీయ బహుమతి 10,000 రూపాయలు. ఈ బహుమతిని స్పాన్సర్ చేసింది కెమిలైట్స్ అశ్వరావుపేట. ఈ రెండు షీల్డ్ ఇచ్చింది పూర్ణ చంద్ర నర్సరీ అశ్వరావుపేట ప్రవీణ్. ద్వితీయ బహుమతిని ప్రథమ బహుమతిని మన ద్వితీయ బహుమతిని ప్రథమ బహుమతిని మన ఎమ్మెల్యే గారు అందజేస్తారు. ద్వితీయ బహుమతి జీలుగు మిల్లి లిటిల్ స్టార్ బండారు బుల్డోజర్. ఈ బహుమతిని స్పాన్సర్ చేసిన వారు మన కూర్చోండి. క్లారిటీ
కేసీఆర్ గారు కొంతమందికి అడ్వాన్స్ మీడియా కేక్ కట్ చేస్తున్నారు ఇక్కడ వచ్చారండి. గత కొద్ది రోజుల నుంచి అశ్వరావుపేట జీరుమణి మండలాలకు సంబంధించిన క్రీడాకారులతో చక్కటి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. క్రీడలు నిర్వహించిన తర్వాత ఈరోజు ఫైనల్ మ్యాచ్ అవడం, ఫైనల్లో కూడా మరి విన్ అవ్వటం, అశ్వరాపేట టీం విన్ అయింది, రన్నర్స్గా తెలుగు కూడా రావడం జరిగింది. మరి ఈ సందర్భంగా మనందరికి కూడా ఆత్మీయులుగా వచ్చిన పెద్దలందరూ కూడా ఉన్నారు. రెండు మాటలు మాట్లాడిస్తున్న వాళ్ళు కూడా ముందుగా అమిత్ గారు రెండు మాటలు చెప్పాల్సిన రైట్. అయితే మన ముఖ్య అతిథి మన ఉద్యమ నాయకులు ఎమ్మెల్యే గారిని మాట్లాడవలసింది ఒక క్రీడాకారులందరికి నమస్కారం. అలాగే మీ అశ్వరాపేట ఎంపీసీ గారు, సచివ గారు, మరి ఎంపీపీ గారు, మరి స్థానిక మేడం గారు, మరి అశ్వరాపేట సర్పంచ్ గారు, సర్పంచి మేడం గారు, మరి ఎస్ఐ గారికి, అలాగే ప్రకాష్ గారికి, రాజు గారికి, గారికి, సంపూర్ణ గారికి అందరికి పేరు పేరు నమస్కరిస్తూ మరి ఇక్కడ ఐదు రోజుల నుంచి క్రీడాకారులు మరి యూత్ ఆధ్వర్యంలో ఐదు రోజుల నుంచి టీములు ఆడించటం మరి క్రీడాకారులందరూ ఉత్సాహంగా పాల్గొన్నందుకు ఎందుకంటే నేను ఇంకా ముందు ముందులో మరి జిల్లా లెవెల్ నుంచి రాష్ట్ర లెవెల్ వరకు స్టేట్ లెవెల్ వరకు క్రికెట్ అంటే బాగా దేశంలో ఇమ్మడిగా ఉంది కాబట్టి ఆ రకంగా మీరు వెళ్ళాలని క్రీడాకారులకి కోరుకుంటున్నా. ఈ నియోజకవర్గం నుంచి మీరు ఎవరు క్రీడాకారులు రాష్ట్ర లెవెల్లో దేశ లెవెల్ వెళ్తే అలాగే ఇక్కడ ఉన్న తాము పెద్దలకి కానీ ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు కానీ మంచి పేరు ఉంటుంది. ఆ రకంగా మీరు ముందుకెళ్ళాలని క్రీడాకారులందరినీ కోరుకుంటూ మీ దగ్గర చెల్లండి. రోజులుగా ఈ మైదానంలో అశ్వారావుపేట క్రికెట్ క్లబ్ తరఫున ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈ టోర్నమెంట్లో మొత్తం 42 జట్లు పాల్గొన్నాయి. ఇది ఓపెన్ టోర్నమెంట్, అన్ని జట్లు పాల్గొన్నాయి వివిధ ప్రాంతాల నుంచి.